నుంచి రాజకీయాలు చేస్తున్నారంటూ రాజ్యసభ సభ్యుడు వైకాపా జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. శ్రీకాకుళం నగరంలో వైకాపా పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కావాలని దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఆయన్ను వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారని అన్నారు. సీఎం కు అన్ని మతాలు ఒకటేనన్నారు. మనం ఏ రోజు తప్పు చేయలేదు, కావాలని హిందూ దేవాలయాలపై ఓ పథకం ప్రకారం దాడులు చేయిస్తూ మనపై బురద జల్లుతున్నారని అన్నారు. ఆధారాలు లేకపోవచ్చు, 28వ తేదీ రాత్రి జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ రోజు పనిచేయడం జరుగుతోంది. అది తప్పకుండా అతను విజయం సాధించు. ఎందుకన్నానంటే మనం ఏ రోజు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా తప్పు చేయము. మన పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ. ఒక కులం చూడటం లేదు, ఒక మతం చూడటం లేదు. ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా మన ప్రభుత్వ పాలన అన్నటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఏ ఒక్క కులానికో మతానికో మనల్ని అంటగట్టడం అన్నటువంటిది జరగదు. వాళ్ళు తప్పుగా కూడా అర్థం చేసుకోరు. ఈరోజు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు కొన్ని దేవాలయాలను టార్గెట్ చేస్తూ నేను పేరు పెట్టి చెప్తా ఉన్నాను. దీంట్లో తెలుగుదేశం పార్టీ ఆయన అధ్యక్షుడు ఆయన కుమారుడు పాత్ర ఎంతైనా ఉంది. ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాల్ని కొన్ని డ్యామేజ్ చేయడం, ప్రజల సెంటిమెంట్ని దెబ్బతీస్తూ ఆ యొక్క అది మనం చేశామన్నటువంటి బురద జల్లుతూ ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నటువంటిది ఆయన చంద్రబాబు నాయుడు ఈరోజు చేపడతా ఉన్నాడు. దానికి కారణం ఒక్కటే, తను ఈరోజు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందాడు తెలుగుదేశం పార్టీ.